హలో హాయ్ కాంపిటేటివ్ వారియర్స్, ఈ మధ్యకాలంలో మనకి మార్స్ పైకి నాసా వాళ్ళు రోవర్ని పంపించడము, దాంట్లో ఒక హెలికాప్టర్ గురించి తరచుగా పేపర్లో చూస్తున్నాము. సో ఆ యొక్క హెలికాప్టర్ పేరేంటి, దాని యొక్క వెయిట్ ఎంత, సో ఎన్ని సెకండ్ల పాటు గాల్లో ఎగిరింది, దాని యొక్క వెయిట్ ఎంత, ఎంత ఎత్తులో ఎగిరింది అనేటువంటి అంశాలని కూడా ఈ యొక్క వీడియోలో చూద్దాము. సో ముందుగా నాసా యొక్క ఫుల్ ఫామ్ చూద్దాము. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి అబ్రివేషన్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి యుఎస్ఏ దేశానికి చెందింది, మనందరికీ తెలుసు. వీళ్ళు సంవత్సరాల తరబడి మనకి మార్స్ పైకి అనేక రోవర్స్ని పంపడం జరిగింది. సో వాటిల్లో ముఖ్యమైనటువంటి రోవర్ వచ్చేసి మనందరికీ తెలిసిందే, పర్సెవరెన్స్. సో ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతుంది, ఇది పర్సెవరెన్స్ రోవర్. సో దీనిని మనకి మార్స్ పైకి పంపించడం జరిగింది. సో ఈ మార్స్ని మనం ఇంకా ఏమంటామంటే రెడ్ ప్లానెట్ అని కూడా అంటాము. సో ఈ పర్సెవరెన్స్ నుండి మనకి దాంట్లో ఉన్నటువంటి ఒక చిన్న హెలికాప్టర్ ఏదైతే ఉందో, సో అది మార్స్ పైన ఎగరడం జరిగింది. సో దీని యొక్క పేరు చూసినట్లయితే ఇంజెన్యూటీ. సో దీని యొక్క వెయిట్ చూసినట్లయితే 1.8 kgs. సో దాదాపుగా ఇది 40 సెకండ్ల పాటు గాల్లో ఎగరడం జరిగింది. సో మరి ఎంత ఎగిరిందని చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 15 feet హైట్లో ఇది గాల్లో ఎగరడం జరిగింది. సో దీని యొక్క ఆపరేటర్ అంటే చీఫ్ ఇంజనీర్ వచ్చేసి హోవర్డ్ గ్రిప్. సో ఇలాంటి ముఖ్య అంశాలని గుర్తుపెట్టుకో, ఇలాంటి క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అడగడం జరుగుతుంది. సో ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా మీ ముందు ఉంచుతాను. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే.